శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నిత్య జీవితంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం మనకి తొందరగా కలగటానికి ఉపయోగపడే వాటిలో రాగి చెంబు ఒకటి. రాగి చెంబు ఉపయోగించి కొన్ని విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఎవరైనా సరే ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో 5 తులసాకులు వేయండి. బుధవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ రాగి చెంబులో నీళ్లు పోసి 5 తులసాకులు వేసి ఆ రోజంతా ఆ నీళ్లు అలాగే ఉంచండి. మర్నాడు ఉదయం ఆ రాగి చెంబులో నీళ్లు, తులసాకులు వేసిన నీళ్లు మీ ఇంటి ముఖద్వారం మీద చల్లండి, మీ ఇంట్లో గోడల మీద చల్లండి, ఇల్లంతా కూడా చల్లండి. లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. మహాలక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు. అలాగే అసలు రాగి చెంబుని ఇంట్లో ఒక ప్రత్యేకమైన దిక్కులో ఉంచినట్లయితే ఎప్పటికీ తరిగిపోని విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి రాగి చెంబుని ఇంట్లో ఎక్కడ ఉంచాలి? రాగి చెంబుని ఉంచేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటే మనకు పరిహార శాస్త్రంలో రాగి చెంబుని ఇంట్లో ఎక్కడ ఉంచాలో, ఎలా ఉంచాలో చాలా చక్కగా చెప్పారు. మీరేం చేయాలంటే మీ ఇంట్లో రాగి చెంబు ఉంటే ఆ రాగి చెంబుని శుభ్రంగా నీళ్లతో కడగండి, రాగి చెంబుని శుభ్రంగా తోమండి. తలతలా తలతలా అని రాగి చెంబు మెరిసిపోతూ ఉండాలి. అలా మెరిసిపోయేలాగా రాగి చెంబుని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు తీసుకొని ఆ రాగి చెంబుకి పసుపు రాయండి, కుంకుమ రాయండి, గంధం బొట్లు పెట్టండి. గంధంతో రాగి చెంబు మీద స్వస్తిక్ గుర్తు వెయ్యండి. స్వస్తిక్ కూడా ఏ స్వస్తిక్ వెయ్యాలి? సవ్య స్వస్తిక్ వెయ్యాలి, అపసవ్య స్వస్తిక్ వెయ్యకూడదు. అలా సవ్య స్వస్తిక్ గుర్తు రాగి చెంబు మీద గంధంతో వేసిన తర్వాత ఆ రాగి చెంబులో ఇప్పుడు నీళ్లు పోయండి. ఆ నీళ్లలో కాస్త పసుపు వేయండి, కుంకుమ వేయండి, 1 రూపాయి నాణ్యం వేయండి. ఇంకా సుగంధ ద్రవ్యాలు కూడా రాగి చెంబులో నీళ్లలో వేయండి. సుగంధ ద్రవ్యాలంటే అత్తరు, సెంటు, ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లలో వేయండి. అలా వేసిన తర్వాత ఆ రాగి చెంబుకు నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఇంట్లో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి ఆ ముగ్గు మీద ఈ రాగి చెంబును ఉంచాలి. మరి ఎక్కడ ఉంచాలి అనే సందేహం మనకు వస్తుంది. ఎక్కడ ఉంచాలంటే మీ సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారం తెరవగానే ఎదురుగా కుడివైపుకు రాగి చెంబును ఉంచాలి. సింహద్వారానికి సరిగ్గా ఎదురుగా కుడివైపున రాగి చెంబు ఉంచాలి. అలా సింహద్వారానికి ఎదురుగా కుడివైపు ఉంచటం వీలు కాదండి అని భావించే వాళ్ళు మీ ఇంట్లో ఈశాన్య దిక్కు ఎక్కడుందో చూసుకోండి. ఆ ఈశాన్యంలో చక్కగా బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లి ఆ ముగ్గు మీద ఈ రాగి చెంబును ఉంచండి. ఆ రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ గంధం వేసినటువంటి నీళ్లు, సుగంధ ద్రవ్యాలు వేసినటువంటి నీళ్లు రాగి చెంబులో ఉన్నాయి. ఆ రాగి చెంబుని మీ ఇంట్లో ఈశాన్యంలో ముగ్గు వేసి ఉంచండి. ఎప్పుడు ఉంచాలి? సోమవారం సాయంకాలం పూట ఉంచాలి. మంగళ బుధవారాలు అలానే ఉంచి మళ్ళీ గురువారం తీయండి. అందులో ఉన్న నీళ్లు చెట్టు మొదట్లో పోయండి. మళ్ళీ గురువారం ఇలానే చేయండి, సోమవారం తీయండి. అంటే ప్రతి సోమవారము ప్రతి గురువారము రాగి చెంబులో ఉన్న నీళ్లు చెట్టు మొదట్లో పోస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని ఇలానే ఈ విధి విధానాన్ని పాటించండి. ఎవరైతే ఎప్పుడు ఈ విధంగా మీ ఇంట్లో ఈశాన్య దిక్కులో ముగ్గు వేసి ఆ పవిత్రమైన రాగి చెంబును ఉంచుతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటుంది. మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదండి. అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది, అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. రాగి చెంబుకు సంబంధించిన ఈ పరిహారం చేయండి, అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.